భగవంతుని గురించి మీరు ఇచ్చినటువంటి మెసేజ్ని విన్నప్పటి నుంచి మారినాను. పార్ట్ వన్ పార్ట్ టూ మీరు కీర్తన గ్రంథం గురించి చేసినారు కదా, అతనికి ఏదైనా నచ్చలేదు అన్నట్లయితే వాళ్ళు ఉండకుండానే మాతోనే ప్రార్థన చేయించేవాడు, చనిపోవాలా వాళ్ళని తుడిచివే ప్రభువా. అందరికీ స్వస్థతలు చేసేటప్పుడు వీడికి తగ్గదా? ఆయనకు తగ్గదు, ఆయన ఖచ్చితంగా వాడే మెడిసిన్ అసలు స్వస్థతలే లేవు. ఊతది అంత యహో భార్య వచ్చి పరిపాలన చేస్తుందంట. యేసు ప్రభుకు ప్రార్థన చేయకూడదు, యహోతనికి ప్రార్థన చేయకూడదు. ఇప్పుడు ప్రపంచంలో భూమండలం పైన ఉండే ప్రతి ఒక్క పాస్టరు, ప్రతి ఒక్క సంఘము, ప్రతి ఒక్కరు డూప్లికేటు. కూరగాయలు తేలేదని చెప్పి ఉండే డబ్బులు దేవునికి ఇచ్చిన డబ్బులు తీయకూడదంట, చేసుకోకూడదు, తీయకూడదు అసలు. నమస్తే. తమసోమ జ్యోతిర్గమయ్య, చీకటి నుండి వెలుగులోనికి అనే ధారావాహికకి స్వాగతం. ఈరోజు ఎపిసోడ్లో కడప నుండి రాములు గారు వచ్చారు. క్రైస్తవ మాఫియా గురించినటువంటి కొన్ని నిజాల్ని తెలియజేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మరి వీడియోలోకి వెళ్దాం. నమస్తే అండి. నమస్తే. మీ పరిచయం చెప్తారా? వైఎస్ఆర్ జిల్లా కడప. నా పేరు హసనాపురం రాము. మా నాన్న పేరు వెంకటరమణ. నా వృత్తి వచ్చి ఆటో డ్రైవర్. నేను నా భార్య పేరు సుప్రియ. నాకు ముగ్గురు పిల్లలు, ఇద్దరు కొడుకులు, ఒక కూతురు అండి. పెద్దబాబు వచ్చి 10th క్లాస్ చదువుతున్నాడు. ఇప్పుడు పాప వచ్చి 8th క్లాసు, చిన్న బాబు వచ్చి 6th క్లాస్ చదువుతున్నాడు. మీకు బ్రదర్ సిస్టర్స్ ఉన్నారా? ఉన్నారు సార్. ఒక అబ్బాయి పెయింట్ వర్క్ చేస్తాడు, అన్న వచ్చి ఆటో మెకానిక్ సార్. మీ కుటుంబ నేపథ్యంలో ఎవరన్నా క్రైస్తవులుగా మారిన వాళ్ళు ఉన్నారా, మీరే కన్వర్ట్ అయ్యారా? బట్ నేనయ్యాను సార్. అంతకుముందు ఎవరు లేరు? ఎవరు లేరు సార్. అది మీరు పెళ్ళయ్యాక, పెళ్ళి అవ్వకముందా? పెళ్ళి కాకముందే నేను వెళ్ళాను సార్. ఏ వయసులో? 20 వయసులోనే వెళ్ళిపోయినాను సార్. ఎందుకనే ఆ సమయంలో ఎవరన్నా పని కట్టుకుని వచ్చి మీకు వైరస్ ఎక్కించారా, లేకపోతే మీరే ప్రభావితం అయ్యారా, ఏం జరిగింది? 1991 ఆ ప్రాంతంలో నా ఫ్రెండ్స్ అనేవాళ్ళు క్రిస్టియన్ పరంగానే ఉన్నారు సార్. వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఉండడాన్ని బట్టి వాళ్ళు వెళ్తారు కదా చూద్దాము వెళ్ళాలనిపించే ఆలోచన పైన అయితే వెళ్ళాను సార్. నేను అప్పుడు ఫస్ట్ కడపలోనే కడప చిన్న చౌక్ అశోక్ నగర్. అప్పుడు ఏం చేస్తున్నారు, చదువుతున్నారా, ఏం చేస్తున్నారు? అప్పటికే నేను ఆటో తోలుతాను సార్. 20కి ఆటో తోలుతాను. నేను చదువుకునేది మాత్రం 5th క్లాస్ వరకే చదువుకున్నాను సార్. అప్పుడు చదువుకోలేదు కూడా. బట్ మా అమ్మ వచ్చి 95లో ఆ ప్రాంతంలో కువైట్కి వెళ్ళిపోయినారు సార్. కువైట్ పోయినారు అమ్మగారు. కువైట్? ఎవరెవరు? అమ్మ ఒకటి వెళ్ళింది సార్. మీ నాన్నగారు ఏం చేస్తారు? మా నాన్న వచ్చి రోడ్డు పైన అంగడి ఉన్నాయి సార్, మాకు టీ అంగడి ఉన్నాయి ఫస్ట్ టైం 90 ఆ ప్రాంతంలో. ఈ మత మార్పిడి అనే దాంట్లోకి ఎప్పటి నుంచి అయితే వెళ్ళాను, బట్ అప్పటి నుంచి నా లైఫ్ అనేది కరెక్ట్గానే లేకపోకుండా పోయింది సార్. ఇప్పటికి 15 సంవత్సరాల నుంచి కూడా ఫిట్స్ వస్తూనే ఉంది సార్, వాయి వస్తూనే ఉంటుంది. అందులో వెళ్ళిన దగ్గర నుంచి వస్తున్నాయా? ఆయన వెళ్ళిన 5 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది సార్ నాకు. అసలు కన్వర్ట్ అయ్యింది ఇప్పుడు 91లోనా? 2002లో ఎంటర్ అయిపోయింది సార్. అంటే అందులో 91 నుంచి ఊరికే ఫ్రెండ్స్ వెళ్తుంటే వాళ్ళతో పాటు కలిసి వాళ్ళు వెళ్తాంటే చూద్దాము రావాలా, మీకు అద్భుతాలు జరుగుతాయి, నిజమైన దేవుడు కాదు, మిగతా దేవుళ్ళు అంతా కరెక్ట్ కాదు, మా దేవుడే నిజమైన దేవుడు, ఇవన్నీ చెప్తా అంటే నేనే ఒకప్పుడు ఇదంతా ఉత్తది వీళ్ళది వినకూడదని అనుకునేవాడిని. ఫ్రెండ్స్ని చూసి, చుట్టుపక్కల వాళ్ళని చూసి వెళ్దామని చెప్పి ఆలోచన మీద వెళ్ళాను సార్. బాప్తిజం తీసుకున్నారా? 2002లోనే తీసుకున్నాను సార్. వాగ్దానం బాప్తిజం ఇచ్చేస్తున్నారు. మీకు బాప్తిజం ఇచ్చిన పాస్టర్ బతికే ఉన్నాడు ఇప్పుడు? ఉన్నాడు సార్. పాస్టర్ పేరేంటి? సిహెచ్ దేవదాస్. సిహెచ్ దేవదాస్. చర్చ్ పేరు? బైబిల్ మిషన్. ఈ మొంగనూరు దేవదాస్ అయ్యగారు అంటారా? అవును సార్. బైబిల్ మిషన్ ఆయన శిష్యుడైనా వాళ్ళ మందిరమే సార్. మొంగనూరు దేవదాస్ అయ్య గారు స్థాపించినటువంటి బైబిల్ మిషన్ అన్నటువంటి ఆయన 1990లో అశోక్ నగర్ చిన్న చౌక్ వచ్చినారు సార్. ఆయన సింగిల్గా వచ్చినట్టు ఆయన మామూలుగా ఏం లేకుండా మామూలుగా వచ్చిన వ్యక్తి. ఆయన స్థాపించి ఒక ఇండ్లు బాడకు తీసుకొని చర్చి స్టార్ట్ చేశాను ఫస్ట్. అతనికి ఎవరన్నా నచ్చలేదు, అతనికి ఏదైనా నచ్చలేదు అన్నట్లయితే వాళ్ళు ఉండకుండానే మాతోనే ప్రార్థన చేయించేవాడు. చనిపోవాలా వాళ్ళని తుడిచివే ప్రభువా, అయ్యగారికి అడ్డం వస్తారు, వాళ్ళు లేకుండా చేయండి. ఏ విషయం అడ్డం వస్తున్నారు వాళ్ళు? వాళ్ళు ఏదానికైనా ఎందుకు ఆ విధంగా చేస్తారు, మనకు ఎందుకు అంటే వాళ్ళు హిందువులు, మనం క్రైస్తవులు, మన దేవుడే ఉండాలా, వాళ్ళు ఉండకూడదు అన్నటువంటి ఆలోచన మీద చర్చి నడపడానికి ఏమైనా అడ్డం వస్తున్నారు అంటే కనుక ఏదైనా వైకులు పెట్టినారు ఎందుకయ్యా, అందరికీ మా దేవుడే ఇది
మిగతా దేవుళ్ళంతా దయాలు యేసు ప్రభు యెహోవా దేవుడే నిజమైన దేవుడు ఈయన నమ్ముకున్న వాళ్ళు పరలోకానికి వెళ్తారు బట్ మీరు పూజ చేసిన ఎవరిదన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళ దయ్యాలు నరకం లేకపోతారు ఈ విధంగా మాట్లాడతా బయట ఏదైనా జరిగినా కూడా సైలెంట్ గొలుసు ప్రార్థన అని పెట్టిపిచ్చి ఒక గంటలో ఒక హాఫ్ అన్ అవర్ ఒకరికి హాఫ్ అన్ అవర్ ఒకరికి ఛాన్స్ ఇస్తారు సార్ నా టైం అయిపోయిన తర్వాత మిగతా పక్కన ఉన్న వ్యక్తి నీ టైం అయిపోయిందని చెప్పేసి నన్ను కూర్చోమని అతను ప్రేయర్ చేస్తారు మళ్ళీ వీళ్ళు అరగంట సేపు ఏంది ప్రభు ఆడేసే ఈ నేసే అని చెప్పి ఏడుస్తా ఉంటారా వాళ్ళని లేకుండా పోవాలంతే వాళ్ళు ఉండకూడదు దేవుడా వాడిని తుడిచివేయండి ఎంతమంది చేయిస్తాడు అట్లా చెప్పలేము ఎంతమంది ఇప్పటికి ఇంకా పెరిగిపోయినారు మీతో కూడా చేయించాడా నేను చేశాను సార్ ఆల్రెడీ వాడు పోవాలి వీడు పోవాలని ప్రేయర్ చేశారా పోయాడు ఎవడన్నా వాళ్ళకి ఏం వాళ్ళ టైం బాగాలకి ఏదైనా జరిగినదంటే ఇంకా మా దేవుడు చేసినాడు అంతే ఏదన్నా ఏం జరగకపోతే ఏం కాదు మళ్ళీ జరగకపోతే వానికి ఇంకా కొద్దిరోజు టైం ఉంది అంతే ఎంత సంపాదించాడు ఈ పాస్టర్ చెప్పలేనంత సంపాదించుకుని ఉంటాడు సార్ చాలా ఉంది ఇప్పుడు ఒకప్పుడు వచ్చి బాడికి ఇండ్లు తీసుకొని రోడ్డుపైకి మా చిన్నాన్న దగ్గరికి వచ్చి బట్టలు ఐరన్ చేయించుకునేవాడు ఇప్పుడు ఎంత సంపాదించినాడంటే ఎవరన్నా ఇప్పుడు మాట్లాడాలని దగ్గరికి పోవాలన్నా కూడా ఎవరు పోయేదానికి కూడా ఛాన్స్ లేదు వెళ్ళకూడదు ఎంతమంది వస్తున్నారు ఇప్పుడు చర్చికి ఇప్పుడు చాలా మంది ఉంటారు సార్ బాక్రాపేట స్వస్థశాల అని చెప్పేసి స్టార్ట్ చేసినారు సిద్ధవట మండలము వేలల్లో ఉంటారు సార్ ఇప్పుడు ఎందుకని స్వస్థత కొడుకులు అయ్యి పెట్టాడా దానికోసం ఎవరికైనా బాగాలేదు ఏదైనా జరగాలంటే ఒక ఏడు వారాలు రండి ఫస్ట్ దేవుడు స్వస్థపరుస్తాడు ఆరు వారాలు వచ్చి ఏడు వారాలు రాకపోతే చేయడంటారు అసలు రావాలి ఖచ్చితంగా ఎవరు ఇంట్లో వాళ్ళు వద్దనే కూడా వాళ్ళనైనా వదులుకోవాలా రావాల్సిందే ఖచ్చితంగా కన్ఫామ్గా ఎంటర్ కావాలా బట్ ఏడు వారాలకు మాకేం జరగలేదు ఏమంటే మీ ఇంట్లో వాళ్ళు ఎవరన్నా చేంజ్ కావాలో వాళ్ళని పిలుచుకొని రండి వాళ్ళు వచ్చిన తర్వాత కూడా జరగలేదంటే 21వ వారం రండి అయినా జరగలేదంటే మీ పెద్దల వాళ్ళ పాపం అడ్డపడుతుంది మీకు కాకుండా దేవుడు ఎప్పుడు ఛాన్స్ ఇచ్చినాడంటే అప్పుడు అయిపోతుంది కానీ మీరు దేవునిపై నమ్మకంగా ఉండండి ఫస్ట్ బాప్తిజం తీసుకోండి మీరంతా బాప్తిజం తీసుకున్నారంటే నెక్స్ట్ చేస్తాడు ఈ శ్రమ వచ్చిందని దేవుని వదిలిపెట్టేద్దండి ఇంకా మీకు ఏమైనా ఎక్కువ శ్రమ వచ్చి ఇబ్బంది కలిగినా కూడా ఇప్పుడు చర్చికి వచ్చినప్పటి నుంచి ఎక్కువ శ్రమ వచ్చినా కూడా మీరు వదిలిపెట్టకూడదు కరెక్ట్గా ఉండాలా అసలు శ్రమలు ఎందుకు వస్తాయి మళ్ళీ ఇప్పుడు అద్భుతం జరిగిద్దని చెప్పి తీసుకుపోయి మళ్ళీ శ్రమలు రావడం ఏంటి చెప్పు తీసుకో దేవుడు పరీక్ష పెడతాను అంటారు ఇప్పుడు అంతకుముందు మరి హిందూ దేవుడు పరీక్షలు పెట్టట్లేదా వాళ్ళ అది దయ్యానికి సంబంధించి డైరెక్ట్ చెప్పేస్తారు వాళ్ళు కన్ఫర్మ్ ప్రతి ఒక్క ఫాస్టర్ అయితే ఉన్నారు ప్రతి ఒక్క పాస్టర్ బట్ నా 23 ఏళ్ళ నుంచి నేను చర్చికి వెళ్ళేటప్పటి నుంచి నేను చూసింది ఏంటంటే బైబుల్లో ఉన్నది దానికి వీళ్ళు చెప్పేదానికి దానికి అసలు బైబుల్లో ఉండేదే కరెక్ట్ కాదు బట్ మీ ఛానల్లో చూసినాను కదా కీర్తనల గ్రంథము దావీదు మహారాజు గురించి మీరు చదువుతూ వచ్చినా కానీ దాన్ని ఆలోచించుకునేంత సమయం వీళ్ళు ఇవ్వలేదు దాన్ని ధ్యానించేంత ప్రతి ఒక్కరికి ఎవరికి మేము ఏం చెప్తే జరగాలంతే మేము చెప్పినా మాకు దేవుడు చెప్పినాడు మేము చెప్తాను చేయాలంతే ఒకటే మాట చేయలేకుండా పోయినారంటే మీరు ఇవి మీకు శ్రమలు వచ్చేస్తాయి మీకు దయ్యం పట్టింది వీడికి దెబ్బేయండి ఫస్ట్ అంతే కొత్త నిబంధన గ్రంథం అంతా ఎందుకు అయ్యగారు ఈ విధంగా యేసుప్రభు ఏదో ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించండి అని చెప్పినారు కదా మళ్ళీ బట్ మీరేది వాళ్ళు మనకు మన మందిరానికి అడ్డం వస్తాను ఇతను అడ్డం వస్తాను అతను అడ్డం వస్తాను అతన్ని తుడిచివేయండి అని ప్రార్థన చేయించమని బైబిల్ ఎక్కడ కొత్త నిబంధనలు అయితే ఎక్కడ లేదు కదా ఎందుకు చేపిస్తాను అయ్యగారు అని ఒకరోజు అడిగేస్తున్నాను నేను అవునయ్యా రాము సరే కనుక్కొని చెప్తాను నీకు నెక్స్ట్ వారము అని అన్నారు మీరు ఎందుకు మా దేవుడు హిందూ దేవుడు దయ్యము క్రిస్టియన్ దేవుడు దేవుడు అని మీరు ఎందుకు ఇట బోధిస్తానని బట్ ఎవరన్నా అడిగినా కూడా వాళ్ళు కూడా ఉండవద్దు బయట పబ్లిసిటీగా అయ్యేటట్టు మాత్రం కాదు ఇది ఈ ప్రేయర్ అనేది వాళ్ళు ప్రతి ఒక్క పాస్టర్ ఆ విధంగానే ఉన్నారు కన్ఫర్మ్ ఈ పాస్టర్ను ఆ పాస్టర్ ఒప్పుకోడు ఆ పాస్టర్ని ఈ పాస్టర్ బట్ వాళ్ళకు వాళ్ళకే నచ్చదు ఆ చర్చికి పోయిచ్చినారంటే మీకు దయ్యాలు పడతాయి మన చర్చిలోనే ఉండాలా మీరు బేసి దశంభాగాలు కానుకలు తెచ్చి ఖచ్చితంగా మనకే పోయాలి ఇది కరెక్టే ఎంత ఒక్క ఫస్ట్ పాయింట్ అని అప్పటి నుంచి డౌట్ వచ్చింది ఇంకా నాకు ఎందుకు ఈ విధంగా చేస్తాను వీళ్ళు ఓహో అప్పటి నుంచి వాళ్ళకు కూడా నేను కొద్దిగా నచ్చలేదు ఇంకా మీరు అడిగారు కాబట్టి గొలుసు ప్రార్థనలో వద్దన్నాడు అంటే మిగిలిన వాళ్ళతో రహస్యంగా చేపిస్తున్నాడు ఆల్రెడీ ఇప్పటికీ జరుగుతూనే ఉంది
ఇప్పుడు చేపిస్తాడు కన్ఫర్మ్, రాములు కూడా తీసే కన్ఫర్మ్ ఇప్పుడు చేపిస్తా ఉన్నాడు కూడా అని నా మనస్ఫూర్తిగా చెప్తాను నేను. అంటే మీరు ఏమైనా తిరుగుబాటు చేశారా గట్టిగా ఆయన అడగటం ఏమైనా జరిగిందా? ఒకరోజు ఆటో ఉదయాన్నే లేట్ అయిపోయి ఆటో పంచర్ అయిపోయి టైర్ మార్చుకునేసి ఇంటికి వచ్చేసి స్నానం చేసి చర్చిలకు వెళ్ళిపోయే లోపల ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయింది. చర్చిలకు వెళ్ళిపోయే లోపల చర్చి 9:40 ఎంట్రైనా నేను. రే బాబు ఆగు అక్కడ అన్నాడు. తప్ప అయిపోయింది గారు క్షమించండి, కొద్దిగా ఆటో పంచర్ వేసి లేట్ అయిపోయి రావాల్సి వచ్చిందంటే, రే నేను మాట్లాడితే మళ్ళీ నాకు ఎదురు మాటతో సైలెంట్ అయిపోండి అన్నాడు. సరే బాగుండదు ఇంకని చెప్పేసి చేతులు కట్టుకుని నిలబడుకోండి. ఇటు నిలబడుకున్నాను ఫస్ట్. ఏం అడుగుతా అంటే సమాధానం చెప్పవే మళ్ళీ అన్నాడు. మళ్ళీ నేను చెప్పేదానికి మళ్ళీ నాకు ఎదురు మాడతాం, మీరు అడుగుతారు నన్ను చెప్పమంటారు, మళ్ళీ చెప్పలేకపోతే ఇంక చెప్పలేదంటే చెప్పలేదంటారు, చెప్తే వద్దు అంటారు, ఏంది అయ్యగారు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తాను మీరు అనేసి. బట్ ఆ 1000 మందిలో కూడా అడిగేసాను నేను చర్చిలో. రే ఏమనుకుంటున్నావు నువ్వు, నువ్వు చాకలి, నువ్వు ప్రేమించుకొని మీ పెళ్లి చేసిన అమ్మాయి మాల, నువ్వు చాకలి ఆ పాప మాల, మీ ఇద్దరికి పెళ్లి చేసింది నేను, నాకే ఎదురు చెప్తావా నువ్వు? వాడిని దొబ్బేయండి చర్చిలో నుంచి ఫస్ట్ బయటికి, వానికి దయ్యం పట్టింది అన్నాడు ఒకటే మాట. ఇట్టే అన్నాడు అంద మందిలో. బట్ నా భార్య వాళ్ళ అమ్మ ఉన్నారు మందిరంలో, అక్కడ క్రిస్టియన్ అనే వాళ్ళు ఉన్నారు, నాలాంటి వాళ్ళు హిందువులో నుంచి ఈ మతమును ఈ మతం అనే పిచ్చిలో పడి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఒక్కరు కూడా ఒక్క మాట కూడా ఎవరేం మాట్లాడలేకపోయినారు. ఏం లేట్ అయ్యిందని కారణం చెప్తుంటేనే బయట దొబ్బేయమన్నాడా? వద్దు రాకూడదు, ఇంకా దయ్యం పట్టింది వీడికి. ఆయన క్యాస్ట్ ఫీలింగ్ ఎత్తి మాట్లాడినాడు బ్రదర్. ఫస్ట్ పాయింట్ అసలు క్యాస్ట్తో నేను చాకలు నేను ఎవరినైనా చేసుకున్నాను, నేను ఇష్టపడే చేసుకున్నాను, మేము తీసుకొని పోయేసి నేనేం వ్యభిచారం ఏం చేయలేదు. నేను ఉండేది వాళ్ళ పెద్దలను నా పెద్దలను ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నాను కదా. మీరు ఇప్పుడు ఇంతమందిలో నా క్యాస్ట్ ఎత్తి మాట్లాడి, అసలు బైబుల్ కులమతాలు అనేది లేదని చెప్పేసి బోధిస్తారు 24 గంటలు, ఇప్పుడు నువ్వు చాకలి ఆ పాప మాల ఎన్ని ఎందుకు మాట్లాడుతాను మీరు పాస్టర్ గారు అనేసి అడిగేశాను నేను. ఒక్కరు కూడా వచ్చి నా దగ్గరికి ఎవరు పట్టుకొని అందరూ సైలెంట్ అయిపోయినారు, సైలెంట్గా ఉన్నారు. మీ భార్య కూడా అందులోనే ఉందా? అక్కడ ఉంది, మా భార్య ఉంది, మా అత్త ఉంది. వాళ్ళే మాట్లాడట్లేదా? వాళ్ళకి ఎవరు మాట్లాడేదానికి ఛాన్స్ ఇవ్వరు కదా. వాళ్ళు మాట్లాడితే వాళ్ళకి ఏదైనా ఎదురు మాడితే చచ్చిపోతారు వాళ్ళు. దేవునితో సమానం వాళ్ళంతే, వాళ్ళ దృష్టిలో ప్రతి ఒక్కరి దృష్టిలో ఇప్పుడు అది నూరి పోసినారు ఆల్రెడీ. చర్చి ఫాస్టర్లు అనే వాళ్ళు ప్రతి ఒక్కరు ఇదే చెప్పేది. ఆ రోజు సాయంకాలం ఫాస్టర్ గారి భార్య మా ఇంటికి వచ్చింది, అమ్మగారు అంటారు ఆమెను. ఆయన అయ్యగారు అనాలి, ఆమెను అమ్మగారు అనిపించాలా. వాళ్ళు ఎక్కడ కనిపించినా ఇట్లా రెండు చేతులు పెట్టేసి ఇట్లా, బట్ ఎక్కడైనా కావచ్చు ఎందుకు వచ్చినారని చెప్పేసి ఇంట్లో నుంచి నేను నా భార్య గేట్ తీసి బయటకు వచ్చినాను. ఏమయ్యా రాము, అయ్యగారికి కొద్దిగా షుగర్ అది ఉంది కదా, ఏమన్నా సరి లేకుండా నిన్ను కులాలు ఎత్తి మాట్లాడినాడేమో, అయ్యగారి బదులు నేను క్షమించమని నిన్ను అడిగేదానికి వచ్చినానయ్యా, నువ్వు ఏమైనా కోపడ్డావని చెప్పి తెలిసింది, కాలు పట్టుకోమంటావా నన్ను క్షమించమని చెప్పేసి ఆమె సడన్గా వచ్చేసి ఆ విధంగా ప్రవర్తించింది. దయచేసి వద్దు వద్దు తల్లి, మీరే లేవండి, నేనే మీ కాలు పట్టుకుంటాను, బాగా బుద్ధి చెప్పినారు నాకు. ఫస్ట్ పాయింట్ వద్దు, నాకు ఇంకేం వద్దండి, వెళ్ళిపోండి. మీరు మీరు నా కాళ్ళు పట్టుకునేంతటి కాదు, మీరు దేవుళ్ళని పిలిపించుకుంటా దేవుళ్ళ ఉన్నతమైన హోదాలో ఉన్నామని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పుకుంటా ఉండే విధంగా ఉన్నారు కాబట్టి మీరు మీ కాళ్ళు నేను పట్టుకుంటా, ఇంకోసారి అట్ట అనడం తప్పు అని చెప్పేసి మీ అయ్యగారని ఆయనకు చెప్పండి చాలు అంతే అని చెప్పేసి అప్పటి నుంచి వాళ్ళకు నేను నచ్చలే. ఇంకా పాస్టర్ అంత అహంకారంగా మాట్లాడే పాస్టర్ అమ్మ ఎందుకు అంత దిగొచ్చింది అంటే మీరు ఇది ఎవరికైనా తెలియపరిచి ఏమైనా చేస్తాను? ఒకవేళ వీడియోగ్రాఫర్కు ఎవరికి ఇచ్చినా కూడా ఇది కరెక్ట్ కాదు, ఆ విధంగా మాట్లాడటమే తప్పు కదా. ఫస్ట్ పాయింట్ ఏమైనా చేస్తానేమో అని భయపడుకొని వచ్చినారు, నాకు అర్థమైపోయింది. అందులో పాస్టర్కి షుగర్ ఉందా? షుగర్ ఉంది, ఆయన ఆ విధంగా ప్రవర్తించడం తప్పు అయ్యగారిది అయితే. అయ్యగారి బదులు నేను క్షమించమని నిన్ను అడగాని వచ్చినాయి. మన అందరికీ స్వస్థతలు చేసేటప్పుడు వీడికి తగ్గదా? ఆయనకు తగ్గదు, ఆయన ఖచ్చితంగా వాడే మెడిసిన్ అసలు స్వస్థతలే లేవు. ఉత్తది అంత మత మార్పిడి పోలేదాడు, ఆ జబ్బులు ఉన్నాయి, బయటకు కూడా రానిరు, ఎవరికి తెలియకుండా సైలెంట్గా బయటకు వచ్చేసి ట్రీట్మెంట్ తీసుకొని వెళ్తా ఉంటారు అంతే. ఇది జరిగింది ఇప్పుడు క్యాస్ట్ గురించి మాట్లాడింది ఎప్పుడు జరిగింది? అది జరిగి కూడా ఒక 10 సంవత్సరాలు అయింటుంది. వా అది జరిగినప్పటి నుంచి నాకు వాళ్ళకు చర్చిలు ఎప్పుడు లేచి ఆ రెండోది వచ్చి దొబ్బేయండి అన్న వెంటనే, నువ్వెవరు దొబ్బేదానికి, నీది కాదు మందిరం అనేసి నన్ను నీటే, మీది కాదు మందిరం, నీది ఎట్టయితేదన్నా, నాది కాకపోతే ఎవరిది అనుకుంటున్నావు, నాదే మందిరం, నీదేటైతే సంఘస్థులు ప్రతి ఒక్కరు వచ్చి కానుక దేవుని కానుక నువ్వు అడిగితే అందరూ కానుకలు వేస్తే ఆ డబ్బుతో కట్టించినావు మందిరం ఇది, నాదేంటే నువ్వు కష్టపడి నువ్వేదన్నా చేసి నువ్వు కట్టించినట్లయితే నీదైతుంది. బట్ నేను అడిగేసినాను సార్ ఆడ మాత్రం అబద్ధం ఎందుకు,
అందరి దశభాగాలు వేయండి, కానుకలు వేయండి, ప్రతి ఒక్కటి వేయండి అంటే ప్రతి ఒక్కరు వాడు తింటాడో తినలేదో నాలాంటి వాళ్ళు ఈ 2000 మందిలో కానుకలు వేసిన డబ్బులతో స్థలాలు కొన్ని మందిరం కట్టించి ఈరోజు లాస్ట్లో నాది మందిరం నన్ను దొబ్బేయండి అనేవంటే నీదేటది మందిరము నువ్వు ఏం లేకుండా వచ్చినావు అది మర్చిపోయినవేమయ్య గారు దయచేసి గుర్తుపెట్టుకోండి ఆ విషయం అని చెప్పేసి చెప్పేసిన అందరి ముందర. ఇప్పుడు ఆటో తోలినప్పుడు దశభాగాలు ఇచ్చారా? కన్ఫామ్గా ఇవ్వాలి. రోజు ఇవ్వాలా, వారం వారమా, నెల నెల? నెలకు ఒకసారి దశభాగం ఇవ్వాలా, వారం వారం కానుక వేయాలా. నెలలో ఎంత అంటే ఆటో ద్వారా ఎంత వచ్చింది? 10,000 రూపాయలు సంపాదించినట్లయితే దాంట్లో 1,000 రూపాయలు పదో భాగం అనేది. నెల మొత్తం మీరు ఖర్చులు పెట్టేసుకుంటూ ఉంటారు కదా, ఆ రోజు వచ్చిన సంపాదన అలాగే ఉండదు కదా, నెలంతా ఎంత సంపాదన వచ్చిందో లెక్క వేసుకుని అందులో దశభాగం, దాంట్లో నుంచి పదో భాగం దేవునికి ఇవ్వాలా. అంటే ఏ రోజుకి ఆ రోజు వచ్చిన సంపాదనలో 10% పక్కన పెట్టుకోవాలా? పెట్టాల్సిందే. ఆ పెట్టింది ఇంకా నీకు ఇంకా ప్రాణం మీదకి వచ్చినా కూడా ఆ డబ్బును తీసి వాడకూడదు కూడా. చచ్చిపోతే చచ్చిపోవడం తప్ప వాడకూడదు. మొన్న చేసింది అదే కదా, నా భార్య కూడా ఇప్పుడు ఇంకొక సంఘం వచ్చింది ఇప్పుడు వీళ్ళల్లోనే, ఈ కొట్టుకునే వాళ్ళల్లోనే వరల్డ్ మిషన్ సొసైటీ అని చెప్పి వచ్చింది ఇప్పుడు. దాంట్లో నుంచి వచ్చాడు ఇంకొకడు వీళ్ళని వ్యతిరేకపరుస్తాడు ఇప్పుడు అతను వచ్చి. ఆ మందిరం వాళ్ళటంటే యేసు ప్రభు తండ్రికి పెళ్ళి అయిందంట, వీళ్ళు యెహోవా తండ్రి అని ఆయనకు పెళ్ళి అయింది. ఆయన భార్య ఇప్పుడు యేసు ప్రభు కూడా దేవుడు కాదు, ఆయన భార్య వచ్చిందంట ఇప్పుడు ప్రజెంట్ భూమండలం పైకి. ఇప్పుడు ఎవరు యెహోవా భార్య వచ్చింది, యెహోవా భార్య వచ్చి పరిపాలన చేస్తుందంట. యేసు ప్రభుకు ప్రార్థన చేయకూడదు, యెహోవా తండ్రికి ప్రార్థన చేయకూడదు. వీళ్ళు ఇప్పుడు ఇప్పుడు వచ్చిన సంఘం ఇది, వీళ్ళిద్దరికి ప్రార్థన చేయకూడదు. ఇప్పుడు దేవత వచ్చింది, దేవత తల్లిదండ్రి సంఘం. ఇప్పుడు ఇది తల్లిదండ్రి సంఘం, తల్లిదండ్రి సంఘం అని వరల్డ్ మిషన్ సొసైటీ అని యూట్యూబ్లో అడిగినా కూడా వచ్చేస్తుంది. ఈ చర్చికి పోకుండా ఉన్న పక్షంలో వాళ్ళు ఇంటికి వచ్చినారు, మీరు మా చర్చికి వస్తారా అని చెప్పేసి ఇంటికి వచ్చినారు. ఒకరోజు ఇంట్లో ఉంటే అమ్మ వద్దు తల్లి, చర్చిల గురించి చూసినాము, నాకేమొద్దు, మేము రామ్ తల్లి చాలీ చేసినామండి. సరే ప్రేయర్ చేస్తాం మేము కూడా, మీరు చెప్పినట్టు పరలోక ప్రార్థన ఖచ్చితంగా చేస్తాం మేము అని చెప్పేసి అడిగినారు. సరే చేయండి, మా తప్పేముంది, మా వారి ఉండి ఏం బా చేస్తామంటారని. సరే ఉన్నీళ్ళు చేపించుకో అని చెప్పి చేపిస్తుంటే మా ముందరేమో ఈ చర్చిలో చేసినట్టు ఫస్ట్ స్టార్ట్ చేసినారు వాళ్ళు ప్రేయరు. మా భార్య అక్కడికి వెళ్ళిన రోజే నేను వెళ్ళినా మందిరంలోకి, ఆడిపోయిన వెంటనే వాళ్ళు ఏమన్నారంటే మేము వచ్చింది ఆ బైబిల్ మిషన్ టార్గెట్ పెట్టుకొని వచ్చినాము, ఆ చర్చి ఫాస్టర్ని టార్గెట్ పెట్టినాంలే, రండి మీటేటోళ్ళు రావాల్సింది ఫస్ట్ లోపలికి అన్నాడు ఆయన. ఏందయ్యా ఆ ఫాస్టర్ను ఈయన టార్గెట్ పెట్టిన అంటాడు, ఈ ఫాస్టర్ ఇంకో ఫాస్టర్ను టార్గెట్ పెట్టిన అంటాడు, ఈ విధంగా ఉంది అని చెప్పేసి నేను ఉండలేను ప్రియా, దయచేసి ఏమనుకోవద్దు, నిన్ను బాధపడి. మీ భార్య మీకు సపోర్ట్ చేశారా? ఆవిడ మీతో పాటు బయటకు వచ్చేసిందా చర్చిలో? రాలేదు అమ్మ, నేను వినేసి వస్తాను అంటే సరే వినేసి వచ్చేయలేని చెప్పిన. ఆ చర్చిలోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఇంకా పూర్తిగా మారిపోయింది నా భార్య. ఇప్పుడు ఏ తల్లిదండ్రి సంఘం, తల్లిదండ్రి సంఘం వరల్డ్ మిషన్ సొసైటీ, ఇందులో పూర్తి కరెక్ట్ అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు పూర్తి నూరి పోసేసినారా, అవసరమైతే నేను చనిపోయినా బాధ లేదు. మొన్న ఇటీవల మొన్న పోయిన సండే అయితే డబ్బు లేదు, ఇంట్లో భీమైతే ఉన్నాయి, అమ్మ పంపుతుంది నెలలో 5,000 రూపాయలు నాకు మా అమ్మ ఖర్చులు పంపుతుంది, ఫిట్స్ వచ్చింది ఇతను, నువ్వేం ఆటో తోలొద్దు నైనా ఉండరా బాబు, 5,000 రూపాయలు అమ్మ పంపిస్తుంది కోవిడ్ నుంచి నా ఒక నా ఫ్యామిలీ వరకే. నా భార్య వచ్చి వాలంటీర్గా జాబ్ చేస్తుంది ఇప్పుడు ప్రజెంట్ అమ్మాయి. ఆ 4,000-5,000 రూపాయల డబ్బులో దశభాగం తీసేయాలి అమ్మ పక్కన తీసి పెట్టాలి. మళ్ళీ శనివారం వీళ్ళది ఆదివారం జరిగే చర్చిలన్నీ ఆదివారం అయితే, బట్ ఇప్పుడు నేను చెప్పిన ఈ వరల్డ్ మిషన్ సొసైటీ అనేది శనివారం పోవాలా ఖచ్చితంగా. ఎందుకని వీళ్ళు శనివారం? వీళ్ళది ఒకటి కొత్త రోజులు, వాళ్ళన్ని దేవుళ్ళు కాదు, యేసు ప్రభు వాళ్ళు చెప్పేటి అన్ని దేవుళ్ళు కాదు, ఇప్పుడు మేము దేవత వచ్చింది ఇప్పుడు భూమిపైకి. ఎందుకు ఎవరు దేవత? ఎవరు అసలు మేరీమాత? మేరీమాత కాదు వాళ్ళు చెప్పేది, ఆయన ఫోటోలు వాళ్ళ వీడియో కూడా ఉంది నా దగ్గర, చూపించి చూపిస్తా. ఏం చెప్తారు అసలు ప్రధానంగా ఇప్పుడు యేసును పూజించకూడదంటారా? యేసు కాదు, యేసు నామంలో ప్రార్థన, యేసు ప్రభు పేరు పాత నిబంధన గ్రంథంలోనే లేదు అని వాళ్ళు అంటే. అది యెహోవాకి భార్య అంటే ఓహోలా ఓహోలుగా అనే ఇద్దరు భార్య వాళ్ళ ఎవరు అనేది ఏం చెప్పరు. భార్య ఉంది దేవుడు మీకు తెలీదు, ఎక్కువ మాట్లాడే ఛాన్సే ఇది ఇప్పుడు నా భార్య. ఒకవేళ నేను అడిగినంటే ఏమో నెలల నుంచి నాకన్నా ఎక్కువ చదువుకునేవు, నువ్వు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తానో, ఎక్కడ నువ్వు చూపించు దేవునికి పెళ్ళి అయిందని వాళ్ళు ఫస్ట్ నుంచి చెప్తానని చెప్పేసి పోతున్నాం కదా. ఎక్కడుందంటే మీకు ఎవరికి అర్థం కాదు, ఫస్ట్ మందిరానికి రావాలా, బాప్తిజం తీసుకోవాలా, వాళ్ళది ఇమ్మీడియట్లీ తీసుకోవాలా, వాళ్ళు ఇచ్చే స్పెషల్ బాప్తిజం, మళ్ళీ వాళ్ళు ఇంకొక బాప్తిజం అనమాట వాళ్ళది. ఆ చర్చికి పోయిన నుంచి పూర్తి నువ్వు చనిపోయిన అవసరం లేదు, నాకు ఇప్పుడు వద్దు ప్రియా, దయచేసి ఇన్నేళ్ళు మనము ఆ చర్చిలో ఆ మతం అనే దాంట్లో నాకు తెలియక నువ్వు ఫస్ట్ నుంచే ఎంటర్ అవుతాను, నేను 23 ఏళ్ళ నుంచి ఎంటర్ అయిన దానికి చాలా ఇబ్బందిగా ఉంది, దయచేసి వద్దు, మనం పోవడం స్టాప్ చేసేస్తాం మీకు మీద అంటే అవసరం లేదు, అవసరమైతే ఏం నువ్వు చెప్పినట్టల్లా నేను ఆడేదానికి, ఏం నీ కింద ఉండే బొమ్మను కాదు నువ్వు చెప్పినట్టల్లా ఆడేదానికి, అవసరమైతే నువ్వైనా వద్దు, నేను
మా అమ్మల ఇంటికి పోతా చచ్చిపోతే పరలోకానికి పోతా నేను అని చెప్పేసి అమ్మాయి ఇప్పుడు రివర్స్ అయిపోయింది ఫుల్ ఆపోజిట్ అయిపోయింది ఆపోజిట్ అయిపోయి నిన్న సండే మధ్యాహ్నం భోజనం చేసేసి ఇంట్లో పెట్టినారు కూర లేదు నా దగ్గర డబ్బులు అయితే లేదు అమ్మకు 21వ తేదీ డబ్బులు వస్తాయి మామూలుగా కువైట్లో బానిసగా పనిచేస్తుంది కాబట్టి అమ్మకు అప్పటి వరకు పంపదు నాకు ఆదివారం భోజనం చేసేసి కూర కూడా చేయకుండా బైబుల్లో ఆమె తీసుకున్న దశభాగం డబ్బులు ఉంది కానీ వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోయి తినేసి అందరూ పడుకునేస్తున్నారు ఆమె భోంచేసి పిల్లలకు భోజనం పెట్టుకునేసి పడుకునేస్తున్నారు ఇక్కడ అన్నం ఒకటి చేసేసి వెళ్ళిపోయినారు ఏంది ఏమ ఈ విధంగా ప్రవర్తించింది ఇంత మూర్ఖంగా ప్రవర్తించింది వస్తుందేమో వస్తుంది రాలే ఎందుకంటే నువ్వు మేము వచ్చే సంఘానికి రానంటాడో రెండోది వచ్చి నువ్వు ఇప్పుడు తిన్నాలకు కూడా పోయిచ్చినావు నువ్వు మళ్ళీ హిందూ దేవుడిని దయ్యాన్ని మొక్కుతానో ఇప్పుడు దేవుడిని వదిలేసి ఇంతకుముందు పోతా అనేది కూడా దేవుడు కాదు మనం ఇప్పుడు నేను పోయే సంఘమే కరెక్ట్ అయిన దేవుడు దేవత వీళ్ళకే పోవాలి ఇప్పుడు మనం ఇది వరల్డ్ మిషన్ అంటే దీనికి వస్తేనే నువ్వు నాకు కావాలి లేకపోతే నాకు అవసరమే లేదని దయచేసి నీ కాళ్ళు పట్టుకుంటా కాళ్ళు పట్టుకుంటా వెళ్ళిపో నువ్వు అదే నీకు కావాలన్నట్లు నేను కావాలా నేను చెప్పింది నువ్వు బాగా ఆలోచించి గ్రహించు నేను ఏదైనా ఒక వాక్యం మీరు చేసిన మెసేజ్ ఒకటి వినిపిద్దాం అనుకున్నా నా భార్యకు వినే ఛాన్స్ కాదు కదా మాట్లాడిచ్చే ఛాన్స్ కూడా ఇవ్వడం లేదు ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోయింది ఆవిడ వాళ్ళ అమ్మోళ్ళు ఇంటికి వెళ్ళిపోయింది ఇప్పుడు పిల్లలు బాబు వచ్చి డాడీ చెప్పినట్టు నేను ప్రార్థన అన్నీ చేయను నేను డాడీ చెప్పినట్టు ఉండిపోతానమ్మా నాకు ఫస్ట్ నుంచి కూడా డౌట్ తల్లి వాళ్ళు ఆ విధంగా చేస్తానని చెప్పి ఇప్పుడు బాబు 10th క్లాస్ కాబట్టి అబ్బాయి నా దగ్గర ఉండిపోయినాడు బట్ మా ఇండ్లు వాళ్ళ ఇండ్లు ఎంత ఉంటుందంటే బట్ ఈ నుంచి ఒక కాల్ కిలోమీటర్ అంతే సెకండ్ లైన్ వాళ్ళది యువతల లైన్ మాది వెళ్ళిపోయినారు మొత్తం ఇంట్లో ఉండే ప్లాస్టిక్ ఇదేంది ఆ అమ్మాయికి జీతం వచ్చిందని చెప్పి కొనుక్కున్నానని చెప్పి ఇటువంటి ఫ్లవర్తో సహా తీసుకొని వెళ్ళిపోయింది నా జీతంలో కొనుక్కునేది నేను మీ ఇంట్లో పెట్టాను నేను ఇంకా నాకు వద్దు నువ్వు అవసరమైతే ఇద్దరు పిల్లలు తీసుకుని వెళ్ళిపోయింది ఆ ఇద్దరు పిల్లలు పాప అయితే ఏడ్చింది పోయేటప్పుడు కూడా మీ డాడీతో ఉండిపోయినారంటే మీ డాడీతోనే ఉండాలా నేను చెప్పినట్టు నా చర్చికి వస్తేనే మీ డాడీ నాకు కావాలా అంటే నేను ఇంకొక ప్రశ్న అడిగిన సరే మనం చేసుకున్న పెళ్లి చేసుకునేది పాస్టర్ వేరు సంఘము వేరు సరే ఈ చర్చికి వెళ్దాంలే ఆగు చూద్దామని చెప్పి చెప్పిన లేదంట ఈ చర్చికి వెళ్ళకూడదు ఇప్పుడు నేను పోయి ఈ వరల్డ్ మిషన్ సొసైటీ అనే సంఘానికే వెళ్ళాలా ఇదే దేవుని సంఘం ఇవన్నీ డూప్లికేట్ సంఘాలు మొత్తం ఇప్పుడు ప్రపంచంలో భూమండలం పైన ఉండే ప్రతి ఒక్క పాస్టరు ప్రతి ఒక్క సంఘము ప్రతి ఒక్కరు డూప్లికేటు ఇప్పుడు ఈ వచ్చిన సంఘం అనేది పర్ఫెక్ట్ ఈ వరల్డ్ మిషన్ వాళ్ళు స్వర్గానికి వెళ్తారు ఈ డూప్లికేట్ మిగతా వాళ్ళు హిందువులు లేదు ఇప్పుడు యేసు ప్రభుని పూజించే వాళ్ళు ఎవరు రారు ఇది ఒకటే వెళ్తారని వీళ్ళు ఫుల్ టార్చర్ ఈ అమ్మాయికి ఏం చేశారని కూడా ఎంతమంది వెళ్తారు గొర్రెలు ఈ గొర్రెలు ఎంతమంది ఉన్నారంటే ఇప్పుడు ఈ కడపలో అయితే సుమారుగా ఉంటారు వాళ్ళు వాళ్ళు రహస్యంగా వెళ్ళి ఇళ్ళలోకి పోయి చేసి వస్తుంటారు ఎవరు తెలియకుండా ఇంకా ఎంతమంది ఉంటారు నేను అసలు లోపలికి వెళ్తే ఉండలేకపోయినా నేను ఆడ ఉంటారు ఇప్పుడు వాళ్ళ మాటలు వినేసి చాలా మంది ఎంటర్ కూడా ఇప్పుడు నా భార్య ఇలాగా నా భార్య ఇంటర్ సెకండ్ ఇయర్ చదివి కూడా వేస్ట్ బైబుల్ అంత పూర్తి నువ్వు చదవలేదే బాబు ఒకసారి నా చదువు ఎంత చెప్పి నీ విన్నాను ఇప్పుడు మీకు ఎప్పుడు జ్ఞానదేమైంది ఒక కేసులో ఇరుక్కున్నాను సార్ నేను ఒక మర్డర్ కేసులో ఇరుక్కున్నాను మా భార్య వాళ్ళ చిన్న ఆయన నేను ఇంకొక అబ్బాయి హరి అనే అబ్బాయి మర్డర్ కేసులో మీరు ఇరుక్కున్నారా నిజంగా ఏం చేశారు ఇరుక్కున్నాం సార్ మేము ఎవరు ఇరుక్కించారు అక్కడ ఉండేవాళ్ళు ఆ రోజు సాయంకాలమే రామన్న అనే అతనితో కుమార్ అనే అతను కొట్లాడినాడు చనిపోయిన అబ్బాయి పేరు కుమారు అతను కొట్లాడినాడు ఆ రోజు నైట్కి ఆ అబ్బాయికి ఎంతమంది శత్రువులు ఉన్నారో ఆ అబ్బాయి రాజకీయ పరంగా ఎక్కువ తిరుగుకుంటారు రౌడీ షీటర్గా ఉన్నాడు కాబట్టి ఎవరు చంపేసినా చంపేసినారు అది మా ఆ రోజు సాయంకాలమే నాతో కొట్లాడిన దానికి అది నా పైన వచ్చి పడిపోయింది ఆ రోజు సాయంకాలం కొట్లాడేసి వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయేసి ఉదయానికల్లా అబ్బాయి చనిపోయినాడు ఆ రోజు నైట్కి చంపేసినారు ఎవరు 2018 ఇంటికి ప్రేయర్ చేశారా తీసేమన్నా నేనైతే చేయలేను సార్ లేదు నేను వాళ్ళు చేపిస్తాంటే ఒప్పుకొని వాడిని అది కనుక్కొని వచ్చిన మళ్ళీ నేను అది చేసేదానికి నాకు చేయడం వాళ్ళు చెప్పేది ఇష్టం లేక చేసిన అటు ఇరికిచ్చేసిన సార్ ఇరికిచ్చేసిన తర్వాత 3 నెలలు సబ్జెక్టులు ఉండిపోవాల్సి వచ్చింది 3 నెలలు సాల్వ్ అయిందా కేసు అది 3 నెలలు జైల్లో ఉన్నప్పుడు అక్కడనే నేను హిందూ దేవతలు అని చెప్పేసి హిందూ దేవుళ్ళు దయాలని చెప్పేసి క్రిస్టియన్ దేవుళ్ళు దేవుళ్ళు అని చెప్పి చాలా తప్పు చేసిన ఏడుకొండల స్వామి వెంకటరమణ గంగమ్మ తల్లి శ్రీరామచంద్ర ప్రభు అని చెప్పేసి ముక్కునేసి జైల్లోనే మార్పు వచ్చేసింది నాకు వద్దు ఇవన్నీ వాటి చేయడాన్ని బట్టే నేను చేయడానికి ఇచ్చేసిన దేవుడు రేపు ఏదానికైనా తెగించాడు నేను ఈ దేవుళ్ళని తిట్టినందుకు వచ్చిన తగిలిన పాపం అనుకున్నారా
वाल तिटने का वील प्रार्थना चेचार वालक एवरना अड माटे फास्ट रिवर्स लेकिन चेप्चिटाड़कोनी आलरे अपड़क जैल मोक्नार देवन की इंटर देवड़ी एडकोल स्वामी मैं ना पेर वेंकटरमण नागार चलो पदमू संवस सर आये चलो फरालिस वाली चीज इन आयन को चर्ची का आज बागे आज चर्ची तीस तरह जरिए तन पाप अब चर्ची तीस तरह एंकं इंतुद्ध मे ना इस्पिटाक आड़ता फस्ट पैक आड़ता आधा अयन को इकमीद चालीचे देवड़ चपना चर्ची गंट पीलिए वारम वारम चर्चिकस्ता पीलुको शाल पीलिका आदिवार चर्चिकस्ता शुक्रवार वी बाक्रापेट स्वस्थशाल पीलिका ఇడ మనం అమ్మే శాలలో అమ్మే కొబ్బరి నిన్ను మాత్రం ఖచ్చితంగా డైలీ రాస్తాండు పూస్తాండు వీళ్ళు చెప్పడాన్ని బట్టి ఆ పిత్తులు ఆ అమ్మత్తులని పడిపోయి అదే చేసుకుంటా చేసుకుంటా ఈయన కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇప్పించకుండా దేవుడు స్వస్థపరుస్తాడు దేవుడు స్వస్థపరుతాడు కానుక దేవునికి వేస్తాము దేవుడు స్వస్థపరు ఆ ఆయిల్ కొనకచ్చిపోయడం ఈయన అనవసరంగా చాలా ఇబ్బంది చేసుకుని ఆయన కూడా చనిపోయినాడు ఆయిల్ రాసి చంపేశారు ఆ ఆయిల్ పోయడం అసలు ఆయిల్ అసలు దాంట్లో ఏమైనా ఉంటే కదా ఫస్ట్ పాయింట్ ఈ జబ్బు పెరిగిపోతే దీన్ని ట్రీట్మెంట్ తీసుకునే దానికి ఛాన్స్ ఇవ్వలేదు కదా ఎవరు ఈ పాస్టర్ దేవదాసేనా నేనే ఫైనల్ అడగలేదు అప్పుడు ఇంకే ఎవరు ఒక 100 మంది నేను ఒక్కని ఒక వైపు ఉంటే ఒక 99 మంది ఆయన వైపు ఉంటే ఎవరు ఇంక పొరపాటు నడితే నన్ను కూడా చంపేయమని చెప్పి ప్రార్థన చేయించినాడు కాబట్టి ఈ కేసులో ఇరుక్కుపోయాను నేను ఆల్రెడీ మళ్ళా అంటే వాళ్ళ ప్రార్థన పవర్ ఉందని ఒప్పుకుంటున్నారా ఎంత పవర్ ఉంటుంది సరే దయానికి సంబంధించింది దయ్యంకి ఇష్టం వచ్చింది చేస్తుందని అనుకుంటాను నన్ను అడిగితే దయ్యానికి ఇష్టం వచ్చింది ఒక్కొక్కరి కీడు చేస్తుంది అంటే అది దేవునికి సంబంధించింది అయితే కాదు నా హృదయానుసారంగా దేవునికి సంబంధించింది కీడు చేయమని ఎక్కడ కానే కాదు వాళ్ళు చెప్పిన పరంగా మాత్రం అది దయ్యానికి సంబంధించింది వాళ్ళు చేసేదంతా వేడుకొండల స్వామిని గంగమ్మ తల్లిని మొక్కున్నారు కదా అప్పుడు ఏమైన తర్వాత మరి బయటకు వచ్చిన తర్వాత బట్ పోయిన నెల 17వ తేదీ ఫైనల్ కేసు క్లోజ్ అయిపోయిందా క్లోజ్ అయిపోయింది 21 కనుమాటి గంగమ్మ తినాలకు వెంటనే బయలుదేరినా తిన్నాల లోపు 21 తిన్నాల కదా ఈ లోపు నా కేసు కొట్టేసినట్లు వెంటనే నేను వచ్చేస్తా తల్లి అని చెప్పి మొక్కున్నా 17వ తేదీ కేసు కొట్టేసినా మొత్తానికి ఈ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఈ కొత్త సంఘం అనేది ఇంకొకటి దయ్యం వచ్చేసి నా భార్యను పట్టుకునేసి ఈ ఇంట్లో పిలిచిపోయినప్పటి నుంచి ఇవన్నీ కాదు ఇప్పుడు ఇదే చేయాలి తల్లి వచ్చింది ఇప్పుడు దేవత వచ్చేసింది దేవత వచ్చేసి ఈమెను నేను ఈ బాధలో ఉంటే ఈమెను ఫుల్ ఇచ్చేసుకుని ఈమెను ఇప్పుడు పూర్తి రివర్స్ చేసేసారు ఆల్రెడీ భర్త వదిలిపెట్టేసిన బాధ లేదు భర్త కూడా అవసరం లేదు దేవుడే ఉంటాడు మనకు దిక్కు భర్తను కూడా వదిలేసరా అనేటువంటి బోధన వాళ్ళు చేసినట్టున్నారు ఇప్పుడు నా వారికి కన్ఫర్మ్ హిందుత్వం నుండి క్రైస్తవంలోకి మార్చినప్పుడు ఎట్లా బ్రెయిన్ వాష్ చేస్తారా అలాగే క్రైస్తవంలోనే ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్లోకి మార్చినప్పుడు కూడా అట్లా మీ వైఫ్ అట్లా బ్రెయిన్ వాష్ చేశారు పూర్తి ఇప్పుడు ఇది ఇంకా డేంజర్ వాళ్ళకన్నా డేంజర్ ఇది అనుకుంటున్నాను అడితే శివశక్తి ఎప్పుడు చూశారు మీరు పార్ట్ 1 పార్ట్ 2 మీరు కీర్తన గ్రంథం గురించి చేసినారు కదా బట్ అది చూసినాక కంటిన్యూ దావీదు మహారాజు చేసేది తప్పులే అన్ని వాళ్ళ కొడుకులు చేసింది తప్పే చెల్లెలనే బైబిల్ తరగతులు చూస్తున్నారా చూస్తున్నాను నేను చూసినప్పటి నుంచి అటు ఇటు ఉన్నవాడిని కూడా కన్ఫామ్గా ఈ బైబిల్ ఉండేది నేను చదివిన నా బైబిల్ కూడా తెచ్చుకున్నాను నేను చదివిన కడల్లా రాసిపెట్టింటా ఈడ తప్పు చేసినాడు ఈడ క్షమించిన అంటాడు ఈడ తప్పు చేసిన వాడిని క్షమించాడు తప్పు చేయని వాడిని ఏమో ఈడ శిక్షించిన అంటాడు ఇట చేసిన అదే చెప్తారు ఇట చేసిన అదే అంటారు ఇది ఏంది బైబుల్ రా బాబు అసలు బైబులేనా ఇది లేకపోతే వీళ్ళు రాసిన గ్రంథమా పరిశుద్ధ గ్రంథం అనే పేరు కన్నా దీనికి ఆపోజిట్ వేరే పేరు ఉండాల్సింది వీళ్ళు పెట్టినట్టున్నారు అప్పుడు అర్థమైపోయింది నాకు పూర్తి కన్ఫామ్ అయిపోయినా బైబిల్ తరగతిలో చెప్పిన రెఫరెన్స్ రాసుకున్నారు కన్ఫామ్గా రాసుకున్నాను చూసుకున్నాను ఆల్రెడీ ఫీడ్ చేసుకుని ఉంటాను భగవంతుని గురించి మీరు ఇచ్చినటువంటి మెసేజ్ని విన్నప్పటి నుంచి మారినాను ఈ గంగమ్మ తిన్నాలకు వెళ్ళి వచ్చినప్పటి నుంచి అక్కడి నుంచి తెచ్చిన ప్రసాదం నా భార్య తినను కూడా లేదు ఇంకా మన షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ చూసారా పుస్తకాలు కానీ పుస్తకాలు చదివారా పుస్తకాలు తీసుకునే ఛాన్స్ లేదు సార్ అందుకే మిమ్మల్ని కలసాలని చెప్పేసి దేవునికి ఎంతగానో నేను ఇచ్చేసుకునే లోపల నాకు మీకు కాల్ చేయడం మీరు వచ్చేయమనడం నాకు చాలా సంతోషంగా మీరు ఆల్రెడీ ఒక 20 సంవత్సరాలు క్రిస్టియానిటీలో ఉన్నారు సగం జీవితం పైగా అయిపోయింది మళ్ళీ ఈ టైంలో భార్య పిల్లలను వదులుకోవడం ఎందుకు మరి ఆ క్రిస్టియానిటీలోనే ఆవిడ చెప్పినట్టుగానే వింటే కాస్త కాపురం బాగుంటుంది అని అనిపించలేదా ఎలాగనిపించుకోవాలి సార్ నేను చేయని కేసు ఒకటి వచ్చి మింద పడింది వాళ్ళకు బైబుల్లో మీరు వాళ్ళని దూర్చేయండి వీళ్ళని దూర్చివేయండి గొలుసు ప్రార్థన చేయడం తప్పని అడగడం తప్ప అయిపోయింది చర్చిలో రెండోది వచ్చి మా కులాలు ఎత్తి మాట్లాడడం ఎందుకు మీరు అనడము వాళ్ళు రిఫర్ చేసి అందరితో కొంతమంది పోవాలని నాతోనే ప్రేయర్ చేయించినారు నన్ను పోవాలని వాళ్ళు ప్రేయర్ చేయరని గ్యారంటీ ఏముంది ఇప్పుడు కన్ఫర్మ్ చేస్తానంటారు వాళ్ళు
ఇటువంటిది నేను ఎట్ అనుకొని పోవాలి ఇప్పుడు నేను అక్కడికి అసలు నేను చేయడం ఫస్ట్ రావడమే తప్పు నేను చేసుకున్న మొట్టమొదటి తప్పు ఆ మతం అనే పిచ్చిలే పడిపోయి నేను చేసుకోవడమే తప్పు ఇప్పుడు రెండోది వచ్చి ఇవాయ వచ్చినప్పుడు ఎందుకు ఇట్లా నాకు ఫిట్స్ వస్తుంది గారు ఏమన్నా మీరు దేవుణ్ణి అడిగి చెప్పగలుగుతా అంటారు కదా అందరికీ నాకు దేవుణ్ణి అడిగి చెప్పండి ఎందుకు వాయొచ్చి పడిపోతాను కనుక్కోండి ఒక మాట అని చెప్పడితే ఇప్పుడు నీకు ప్రజెంట్ ఉండే ఇండ్లు బాగలేదంటే ఆ ఇండ్లు అమ్మేయమని చెప్పినాడు దేవుడు అన్నాడు ఒకే మాట దండం పెట్టేసిన వద్దు స్వామి ఆల్రెడీ ఉండేదే అంటే వాస్తు బాగలేదన్నాడు వాడు దేవుడు బాగలేదంట ఆ ఇండ్లు నీకు సెట్ కాలేదంట ఇల్లు బాగపోతే ఈయన ఏం చేయలేడా ఏం చేయలేడు చేత కాని వాడని అర్థం ఇంకా అది కన్ఫర్మ్ నా తెలిసినంత వరకు ఆయనకు నేను మాట్లాడినప్పటి నుంచి ఇల్లు కొనుక్కుందాం అనుకున్నాను భాషను మీ చేత అమ్మిచ్చి అమ్మిచ్చే ఇంకా దశమ్మగా పోవాల్సిందే కదా అమ్మితే డబ్బులు వస్తాయి కదా ఆ డబ్బులు వచ్చిన దాంట్లో ఏమయ్యా చెప్పినాడు కదా ఈ దాంట్లో దశమ్మగా వేసేసి మిగతా ఏడన్నా తీసుకుంటావో లేకపోతే ఈడిపోతావో నువ్వు లేకుండానే బొరస్వామి నన్ను ఎదిరించిన వ్యక్తివి నువ్వే ఇంకా నేను కరెక్ట్ కాదని నన్ను ఇచ్చేసిన వ్యక్తివి నువ్వే అని చెప్పేసి వాళ్ళు టార్గెట్ పెట్టినారు నా పైన ఆల్రెడీ ఇప్పుడు మీ భార్య కూడా పేరు చెప్పిస్తారు మిమ్మల్ని వేసేయమని వాళ్ళు వీళ్ళు ఏ విధంగా ఉన్నారో బట్ వీళ్ళు ఏం చేయరు కానీ వీళ్ళు ఏం చేస్తారో సార్ నేను వెళ్ళలే ఆల్రెడీ ఒకసారికి వెళ్ళిన దానికే చాలా అయిపోయింది ఇంకా మళ్ళీ దీనికి వెళ్తే ఇంకా నేను ఇప్పుడు ఇంకా ఏమో నువ్వు వద్దనే వద్దు నాకు అవసరం లేదని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయిందంటే నాకు అర్థం కావడం లేదు ఇంకా ఇప్పుడు పోయే సంఘం వాళ్ళది వరల్డ్ మిషన్ సొసైటీ అంటే వాళ్ళకు బైబుల్ కానుక తీసింది కానుక తీసి బైబుల్లో పెట్టుకొని ఉంది నా దగ్గర అయితే డబ్బు లేదు మొన్న పోయిన ఆదివారం కూడా ఎందుకు ప్రియా డబ్బులు ఉంది కదా బైబుల్లో పెట్టినావు కదా ఇది అంటే కానుక డబ్బులు ఎందుకు తీయాలో తీయకూడదు దేవుని తీసి కూర చేయకూడదు పిల్లలకు మనకు పచ్చయిన ఉండాలి అవసరమైతే అని ఎదుర్కొనేది ఇదేంది బాబు నీకేమన్నా ఏమన్నా చేతపడేయమని చేపించినారా ఎట్ట ఇదేంది నువ్వు పూర్తి ఇంత చేంజ్ అయిపోయినావే ఈ చర్చి దీనికి పోయేసి నేను అనుభవించిన టాస్టర్ కన్నా దీనికి నువ్వు ఇంకా ఎక్కువ అయిపోయినావే ఇదేంది వరల్డ్ మిషన్ సొసైటీ తల్లిదండ్రి సంఘం నీకు ఇంకా పూర్తి ఏదో చేసినట్టే ఉండరు కదా బాబు ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తామంటే ఏమి ఎందుకు చేయాలి తీరు నేను చేయను పచ్చయిన ఉండాలా నేను మా అమ్మని ఇంటికి తినొస్తా అని చెప్పేసి పిల్లల్ని పిలుచుకొని వెళ్ళిపోయింది కూరగాయలు నేను తేలేదని చెప్పి ఉండే డబ్బులు దేవునికి ఇచ్చిన డబ్బులు తీయకూడదంట చేసుకోకూడదు తీయకూడదు అసలు ఎందుకు పచ్చులు మా పెద్ద కొడుకు అనేవాడు అడిగినాడు ఆయనకి బాధ కలిగి ఏమా కావాలంటే ఇప్పుడు వాడుకొని మళ్ళీ వేయచ్చు కదమ్మా మనం తీసి ఎందుకు చేయలేకపోయినామంటే ఎందుకు చేయాలరా చేయను నేను చేయకూడదు దేవునికి తీసిందట వాడి మీద కూడా ఇవ్వచ్చింది నీకు నిజంగానే దయ్యం పట్టిందమ్మా నువ్వు నువ్వు నీ ఉద్దేశం అని వాడు కూడా బాధపడినాడు బాబు పెద్ద బాబు సామ్యల్ బాబు అనేవాడు అంత సైకిక్గా మార్చేస్తున్నారు మరి పూర్తి కన్ఫామ్ భర్త సరి ఇప్పుడు నాకు భర్త నువ్వు కూడా అవసరం లేదు నా చిచ్చికి వచ్చే నాయన నేను వస్తా ఇంట్లోకి లేకపోతే నేను రానని చెప్పి తిరుక్కొని వెళ్ళిపోయింది కూడా ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన విషయం తెలుసు అమ్మాయికి నైట్ వచ్చి నేను ఇక్కడికి వచ్చినాక మా వదినతో కొట్టాడిపోయిందండి ఇంటికి వచ్చి శివశక్తి వస్తున్నారు నువ్వు వచ్చినా నేను తెలిసి ఇప్పుడు మీకు మొత్తం క్లారిటీ వచ్చిందా బైబిల్ గురించి క్రైస్తవ కన్ఫామ్గా ప్రతి ఒక్క క్రైస్తవానికి కూడా తెలియపరిచేది నా హృదయానుసారంగా అదంతా మోసం మత మార్పిడి అనేది ఒక గబ్బు ఫస్ట్ పాయింట్ దేవుళ్ళో ఉండే వాళ్ళని తీసివేస్తాను దయచేసి సహోదరి సహోదరులు అందరికీ అన్న తమ్ముడు అక్క చెల్లెలు ప్రతి ఒక్కరికి తెలియక మీరు ఇప్పుడు వెళ్తానన్నా నాలాగా తెలిసి వెళ్ళిపోయిన వాళ్ళైనా కూడా దయవు ఉంచి కనుక్కోనండి భగవంతుడు ఎవరు అన్నది అన్నది గ్రహించాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటాను శివశక్తి ఛానల్ అన్నటువంటి బ్రదర్ గారి మెసేజ్లు విన్నప్పటి నుంచి ఏంటన్నది నాకు జ్ఞానోదయమైంది నేను కనుక్కున్నాను దయచేసి మీరు బైబుల్ చదవాలి ఫస్ట్ ఫాస్టర్ గారు మాటలు విన్నారంటే డూప్లికేట్ అంతా ప్రతి ఒక్క ఫాస్టరు బైబుల్లోనే ఉంది అది తప్ప నిజం అనేది బైబుల్లోనే ఉంది ఆనే క్లారిఫై అయిపోతుంది ప్రతి ఒక్కరు బైబుల్ చదివినట్లయితే నా హృదయంలో నుంచి చెప్తానన్నమాట దయచేసి ఆ మత్తులో పడినారంటే ప్రజెంట్ బాగుంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళు చెప్పే మాటలు చాలా మోసం అసలు బైబుల్ అనేది కరెక్టే కాదయ్యా ఎవరైనా సరే నా హృదయానుసారంగా నా మనస్ఫూర్తిగా చెప్తాను నా దేవునికి సంబంధించినటువంటి గ్రంథాన్ని చదవండి ఇప్పటి వరకు నేను చదవలేదు ఫస్ట్ భగవద్గీత అనేది బ్రహ్మంగారు చెప్పింది నేను డౌన్లోడ్ చేసుకున్నా వినే ఛాన్స్ నాకు ఇవ్వలేకపోయినారు విని చదవగలగాల దేవునికి సంబంధించిన చదవాలన్నటువంటి సమయం నాకు రానివ్వలేదు బ్రదర్ గారు ఛానల్ శివశక్తి బ్రదర్ గారు ఛానల్లో వీళ్ళు అడిగే ప్రశ్నలకు ఏంది ఈయన చెప్తాడు ఏందో చూద్దాముండు ఏంది చెప్తాడో ఏంది బైబిల్లో కీర్తనల గ్రంథం అంటాడు మేడం అడుగుతాడు విందాం ఆయన అడిగే ప్రశ్నకు మీకే సవాలు వదిలినాడు ఫాస్టర్ గారికి ముఖ్యంగా అయ్యా సేవకులు అని చెప్పి చెప్తాంటారు కదా ప్రవక్తలము ప్రవక్తలను మీకే 100,000 రూపాయలు ఒక్కొక్కరికి మీరు ఎవరైనా దీని గురించి నాకు సమాధానం చెప్పినారని చెప్తే బ్రదర్ మీకు ఛాలెంజ్ చేసి ప్రతి ఒక్క ఫాస్టర్కు చెప్పినారు ఒక్కరు రాలేకపోయినారు ముందుకి డూప్లికేటు
ఎంబీబీఎస్ ఐపీఎస్ ఐఏఎస్ ఎంతో చదివే గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు బైబిల్ను చదువుతాన్రు దాన్ని ధ్యానించి దానికి అర్థం చేసుకోలేకపోతాన్రు ఫాస్టర్ గారి మాటలు ఏంటన్నారు దయచేసి వినదండి ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా దేవుని పేరట తెలియపరచుకుంటున్నా ఇప్పటి వరకు రాములు గారు చెప్పిన ఎన్నో విషయాలు విన్నాం ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి భార్య ఎంత సైకోగా మారిపోయి నాకు నా భర్త అవసరం లేదు అది కూడా క్రైస్తవంలోనే కొత్తగా ఏర్పడినటువంటి వరల్డ్ మిషన్ సొసైటీ తల్లిదండ్రుల సంఘం అంట మరి కొత్త పిచ్చోళ్ళు అనుకుంటా వీళ్ళు ఓవరాల్గా క్రిస్టియానిటీ అంటేనే మరి ఇలాంటి బ్రెయిన్ వాషింగ్ ఈ సైకోలుగా మార్చే ప్రక్రియ ఉంటుందనుకోండి సహజంగా మరి అందులో ఆవిడ పీక్స్కి వెళ్ళిపోయింది ఇంట్లో పిల్లలకి భోజనం వండి పెట్టాలి కూరగాయలు తేవడానికి డబ్బులు లేని పరిస్థితుల్లో కూడా పాస్టర్ గారికి ఇవ్వాల్సిన డబ్బులు పాస్టర్కే ఇవ్వాలి తప్ప పిల్లలకు వండి పెట్టడానికి మనకు రైట్స్ లేవు అవసరమైతే వాళ్ళ పస్తులు కూడా పెడతాను అనే స్థితిలోకి ఆవిడ వెళ్ళిపోయిందంటే మరి వాళ్ళు ఎంతలా వీళ్ళని గొర్రెలుగా మార్చేశారు వీళ్ళ ఎంతలా బ్రెయిన్ వాష్ చేస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు మరి ఇలాంటి ప్రమాదకర వ్యవస్థ మన చుట్టూ ఉంది అనే విషయాన్ని అప్పటికప్పుడు మీరు గమనించుకొని గ్రహించుకొని అలాంటి పరిస్థితుల్లోకి మీ కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ పడకుండా వాళ్ళ వల్ల పడకుండా జాగ్రత్తగా చూసుకోండి మరొక గర్వాప్సీ వీడియోతో మళ్ళీ కలుద్దాం జై శ్రీరామ్ భారత్ మాతా కీ జై